చిరార్థులలో తెలంగాణ రైతాంగానికి తెలంగాణ రైతులకు మేం పత్తి రేట్లు పెంచము వడ్ల రేట్లు పెంచము ఇంకా మొక్కజొన్నల రేట్లు అవి ఉంటా రేట్లు ఏమీ పెంచము అవు మరి ఎందుకు పెంచామయ్యా మీరు ఓటేసిర్రు అట్టేనే ఓటేసిర్రా మందు తీసుకున్నారు కరెన్సీ నోట్లు తీసుకున్నారు అన్నీ తీసుకొని అన్ని పుక్యానికి రావాలంటే వేడికెళ్ళత్తాయి ఉచిత పథకాలు కావాలి మందు పిరిగనే కావాలి ఓట్లు మీకు లోట్లు కావాలి ఉట్టిగానే మళ్ళా పథకాలన్నీ కరెక్టే అందాలి కానీ అట్లా ఏమి నడవదు మీరు ఓటేసిన దానికి అమ్ముడు పోయి కాబట్టి ఇష్టానుసారంగా మేము ఉంటాం మీ బతికేదో మీరు బతుకుర్రి అవమా ఎందుకంటే నాకు ఎందుకు ఈ మధ్యలో గట్టి అనిపిస్తుంది అయితే రైతు భరోసా విడుదలకు డేట్ ఖరారట ఈ నెల ఆఖరికల్లా మళ్ళా రైతు భరోసా విడుదల చేయడానికి కఠినమైన నిబంధనలతో కూడిన వ్యవస్థ అవమాలా రైతు భరోసా వాడాలంటే ఖచ్చితంగా గీ షరతులు గీ కథలు గీ లెక్కలు ఉంటేనే రైతు భరోసా విడుదల సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన అప్డేటు నవంబర్ పదవ తారీఖు నిన్ననే కదా మళ్ళీ ఏదైతే ప్రభుత్వం కూర్చొని కూర్చొని అంటే కూర్చొని కాదు నిలబడో కూర్చొని అనుకోరు ఏదని అనుకోరు కానీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయితోంది కదా అంటే సంవత్సరంకు అంటే ఇక ఏడాది పిల్లగాడన్నట్టు ఇప్పుడు పిలగాడో పిల్లలు కూడితే మనం మనమా సంవత్సరం పోరాడైడు సంవత్సరం పిల్లయింది అన్నట్టు అట్లనే ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కాబట్టి ఏడాది ఉత్సవాలు జరుపుకుంటారట పల్లె పల్లెన జిల్లా జిల్లన ఊరు ఊరుకు ఇంటింటికి ఏది మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన ఉత్సవాలు విజయోత్సవాలు అంటే ఇంకా దాని పేరు కూడా నాకు సగం అలకత్తలేదు సరిదే గుండె నొప్పి అంత గరగర గురగుర ఏం జాం మీక అట్ల కాడమండి అట్లా మళ్ళీ ఇప్పుడు ఇగో ఇంకా కొన్ని పొలాలు కూడా కోతలు ఇవో ఘోరాది ఘోరంగా ఇగో తెల బంగారం తెల బంగారం ఎటు పోతుంది రా నాయన అంటే మహారాష్ట్రకి తల్లిపోతుంది సరైన ధర లేక ఏం చేద్దాం మరి రైతులకు ఒక్క విషయం నాకు అర్థమైతే లేదు పోయిన ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీలిచ్చిన ఇచ్చిన మీరు చూసుకుంటే ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు పంట సాగు అయిందట అయ్యా పంట సాగు అయితే పోయిన బీఆర్ఎస్ ప్రభు టీఆర్ఎస్ ప్రభుత్వం నాకు బీఆర్ఎస్ అంటే అనుమతి కాదు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు రెండు వేల రెండు వందల అరవై రూపాయలు అరవై రూపాయలు ఏమి ఉండే ఎగ్జాక్ట్లీగా మీరు వచ్చిన తర్వాత రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఎన్ని పెంచారయ్యా మధ్యలో మీరు పెంచారు ఎన్ని అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయల ఒక ప్రభుత్వం మారితే అసలు ఎంత పెంచాలి కనీసం ఒక మూడు నాలుగు వందలు పెంచి రైతులకు ఎంత బాధ అవుతుంది నిరుడు కేజీవీలు కొడితే అంటే కేజీవీలు ఏది బురదలు నాగలు నడితే చూడు మీకు అర్థమైన భాషలు చెప్పాలంటే ట్రాక్టర్లకు పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉండే పదమూడు వందలు ఓ ఓ సంవత్సరం కింద సంవత్సరానికల్లా ఇప్పుడు పదిహేను వందలయింది కల్టివేటర్ నాగాల దునేదానికి ఎనిమిది వందలు ఉంటే రెండు వందలు అయింది అంటే ఏదైతే ఇప్పుడు మాకు వ్యవసాయంలో జరిగే పనులు కావచ్చు వాటిలో రేట్లు పెరుగుతున్నాయి కానీ వడ్ల రేట్లు పత్తి రేటు దీని రేటు దాని రేటు ఎవి రేట్లు పెంచడం లేదు రైతులకు పుసుక్కున పంటలకు రేట్లు పెంచితే యాడ కోటేశ్వరలు అయిపోతారో కార్లు కొంటారో యాడ బంగులాలు కొంటారు ఈయన కొడుకులు మనకు ఓట్లు వేస్తారా ఏత్తారా మీరు వెయ్యరు కదా మరి అందుకనే మేము రేట్లు పెంచము మీరు సంక్రాక్షిపోయినా సరే ఉన్న రేట్లలోనే పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్తాం కావాలంటే మీరు తినేటి పప్పు నూనెలు ఉప్పులు అవి ఇవి కావాలంటే ఏద్దాం ఏదైతే నూనె పీపీ ఉండే డబ్బా 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 పదిహేను వందలు ఉండే ఒక్కటేసారి రెండు వేలు చేసినాం అంటే ఐదు వందలు మాకు రచన పెంచుకుంటామయ్యా ట్యాక్స్ వస్తుంది ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది అన్నీ వస్తాయి రైతుల నుంచి మాకు ఏమత్తది ప్రభుత్వానికి ఒట్టి సిప్పదప్పుతే గదే మరి గట్టి ఉంటుంది కథ వీడియో చూసిన తర్వాత మళ్ళా కలుద్దాం తీరి అల్లరి వరకుది తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా గుడ్ న్యూస్ చెప్తూ కండిషన్లు విడుదల చేసింది ఇప్పటివరకు అయితే మరి ఎన్నడూ ఇసుంటే ముచ్చట జరగలేదు ఎందుకంటే ఆశ్చర్యం కదా మరి రైతు భరోసా విడుదల డేటు కూడా ఈ లాస్ట్ నెల ఆఖరి లాస్ట్ వారంలో నవంబర్ మొద లాస్ట్ వారంలో రైతు భరోసా విడుదల ఈ కండిషన్లుంటే ఏడున్నర ఎకరాల వరక పది ఎకరాల వరక అన్నది వీడియో చూద్దాం ఇప్పుడు రైతు భరోసాకు డేట్ ఫిక్స్ కఠినమైన నిబంధనలు చూస్తున్నారు కదా కఠినమైన నిబంధనలతోటి రైతు భరోసా విడుదలకు చెకచిక గవర్నమెంట్ చెక్ రాళ్ళు తుట్టింది మరి అసలు ముచ్చటేంది ఏంది కథ ఏంది లెక్కేంది నిజంగా యాసంగి సీజన్లా వీళ్ళు చెప్పిన టయానికి ఇట్లా రైతు భరోసా పడితే ఇక అంతకు మించి పుణ్యం లేదు కాకపోతే వీడు వచ్చిన ముచ్చడి ఏంది అంటే ఆనాకాలం సీజన్ పైసలు ఎత్తారా లేకపోతే యాసంగి సీజన్ పైసలు మాత్రమే వేస్తారా చూద్దాం మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా అందజేసేందుకు డేటు ఫిక్స్ చేసింది మొదటి విడత పంట సహాయం రైతుల ఖాతాలో నేరుగా పడనుంది అంటే మనకు ఎట్లాంటి షరతులు లేకుండా మన అకౌంట్ల రైతు భరోసా నిధులు అయితే పడతాయట కాకపోతే కఠినమైన నిబంధనలు అలాగే మరి ఏడున్నర ఎకరాల వరక పది ఎకరాల వరక ఇదో ముచ్చట ఇంకో ముచ్చడేంది వానాకాలం సీజను యాసంగి సీజను రెండు సీజన్ల పైసలు మనకు రావాలి వాస్తవానికి అయితే మరి రెండు సీజన్ల పైసలు వేస్తారా ఒక్క సీజన్ పైసలు మాత్రమే వేసి చేతులు దులుపుకుంటారా అది మాత్రం చూడాలి మరి ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా అందజేసేందుకు డేటు ఫిక్స్ చేసింది ఇక మొదటి విడత మొదటి విడత అయితే సహాయం రైతుల ఖాతాల్లో నేరుగా పడనుంది వాస్తవానికి ఇవి చేయవలసింది ఎప్పుడయ్యా అంటే జూన్ జూలైలా మనకు ఆనాకాలం పైసలు అందాలా మరి తెలంగాణ వ్యవసాయ బడ్జెట్ అలాగే డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్లకు వీళ్ళు వేయాల్సిన పైసలన్నీ ఇప్పుడు రెండు విడతల పైసలు ఇవ్వాలి కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెయ్యలేకపోతుంది అన్నది మనము తెలుసుకోవాలి వాస్తవానికి మన దగ్గర బడ్జెట్ లేక అని మాట్లాడతారు తెలంగాణ రైతాంగమైన ప్రజానికమైన మన దగ్గర బడ్జెట్ లేదా తెలంగాణలో సంపన్నమైన నిధులు ఉండగా బడ్జెట్ లేదనే మాటలు ఎందుకు మాట్లాడుతురు సరే ఈ కండిషన్లు ఏంటి ఈ కథలు ఏంటి తెలుసుకుందాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు విస్మరిస్తూ రానే ఆపదు నెలకొంది వాస్తవానికి అయితే మనకు ఘోరమైన ఆపద వచ్చింది రైతాంగానికి గత ప్రభుత్వ ఆయాంలో రైతులకు పెట్టుబడి సాయం అందజేసి రైతు బంధు పథకాన్ని కొనసాగించడం లేదని వ్యతిరేకత మొదలైంది ఇప్పటికే ఏ నువ్వు ఏ జిల్లాలకో ఏ రా ఏ మండలానికో ఏ ఊరికో ఏ ఇంటికో రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు దొడ్డట్లకు బోనస్ ఇవ్వకపోవడం కావచ్చు ఇవన్నీ మీద తెలంగాణ రైతాంగం అయితే కొంచెం గుస్సా ఉంది కొంచెం అంటే కొంచెం కాదు ఆల్రెడీ వ్యతిరేకత డెబ్బై ఐదు పర్సెంట్ ఏరింది వీళ్ళ గిన్న ఇప్పుడు ఏదైతే రైతు భరోసా డేట్ ఖరారు చేసి ఈ నవంబర్ చివరికల్లా ఎత్తమంటరో వేయకపోతే మాత్రము తెలంగాణలో ఎందుకంటే ఇప్పుడు రాబోయే గ్రామస్థాయి ఎన్నికలల్లా భారీ దెబ్బ ఏదైతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముద్ర కనబడితే చాలు దానికి మాత్రం ఏమీ కూడా రావు చిల్లి గవ్వ కూడా అర్థం చేసుకోవాలి ఏందో అన్నది ఇక త్వరలోనే రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం విదితమే అంటే విదితమే అంటే తెలిసింది అన్నట్టు ఇక ముచ్చడి కాడికి వస్తే అసలు కండిషన్లు ఏంటి కండిషన్లు చెప్పింది కదా కఠినమైన నిబంధనలు అంటే ఏంటి అన్నది చూడాలి మనం ఎందుకంటే రైతులకు కూడా నిబంధనలు పెట్టింది అంటే మరి మామూలు ముచ్చట కాదు రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రైతులకు ఏడు వేల ఐదు వందల సహాయం రెండు విడతలు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అందజేస్తామని తెలియజేసిన విషయం అందరికీ తెలుసు మరి వానాకాలం సీజన్ పూర్తయింది పూర్తయింది కూడా ఇప్పటి వరకు ఒక విడత కూడా రైతు భరోసా వేయలే ఎందుకు వేయలే చేతుల పైసలు లేకనా కాదు కాదయ్యో ఓట్లు ఓట్లు ఏదైతే గ్రామస్థాయి ఎన్నికలు ఉన్నాయో ఆ ఓట్లను మలుపుకోనికి అక్కడ రైతు భరోసా పడ్డ వారానికే గ్రామస్థాయి ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ యావత్ ప్రజానికం గుర్తుంచుకోవాలి ఇక రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టు పెట్టుబడి సాయం మనకు అందరే కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తా అంటుండు మనమే ఎరిపప్పలము ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఎరిపప్ప కాదు ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయం అంటేనే అలా గేమ్ ఉంటుంది అన్నట్టు కేఎం కిఎంలా ఇక మన బతుకులతోటి ఆడుకున్నాడు వీళ్ళకు ఎలక్షన్ల ముందు ప్రతి పథకాన్ని అమలు చేస్తా అని చెప్పుడు అలవాటు అయిపోయింది భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న నేతలకైనా సరే దీంతో రైతుల తీవ్రత వే బాగా వ్యతిరేకత మొదలైంది రైతు బంధు పథకంలో లోపాలు సరిదిద్దేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసినామని తెలియజేసి వానాకాలం సీజన్ పూర్తయినప్పటికీ సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఇప్పటిదాకా దాంతో రైతు భరోసా పథకం పైన చాలామంది ఆశలు విడిసపెట్టేసారు వాస్తవమా కాదా కామెంట్ పెడతారు మనం లాలే కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా ఏడాది సందర్భంగా అనట చెప్పుకుంటే అన్న పెళ్లి రోజు సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా అంటే ఏడాది సందర్భంగా వీళ్ళు రైతు భరోసా చేస్తారు ఎట్లా ఇక అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు అట ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది కాగా విజయోత్సవాల్లో రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వకుండా విజయోత్సవాలు జరుపుకుంటే మరింత తీవ్రత వ్యక్తమయ్యే వ్యక్తమవుతుందని భావిస్తున్నారు అయినా ఇళ్లకు మంచిగానే ఉన్నది ఎందుకంటే మనము ఇళ్ళ పండిన పోతే ఊళ్ళ పొన్న పోతే తరిమి తరిమి కొడతారు రైతు భరోసా అయ్యిపోతుంది అన్న విషయంలో చిత్తశుద్ధి మంచిగా ఉన్నది కానీ ఇక మనని ఏ నియోజకవర్గంలో కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గంలోకి పోయినా కానీ విజయోత్సవాలు కాదు కదా ఇంకేమైనా జరుపుకుంటే ఎంబడవాడి ఏం చేస్తారో కూడా తెలియదు అంత కోపంతో ఉంటున్నారు రైతన్నలు మరి కాగా విజయోత్సవాల్లో భాగంగా రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారట విజయోత్సవాలు ప్రారంభమయ్యాక డిసెంబర్ మొదటి వారం నుంచి నెల వరకు రైతు భరోసా ద్వారా మొదటి విడత ఎకరానికి ఏడు వేల ఐదు వందలు బ్యాంకుల ఖాతాల్లో వెయ్యనున్నారు ఇగో కఠినమైన నిబంధనలు రైతు భరోసా పథకానికి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తీసుకొచ్చిందని సమాచారం రైతు బంధు పథకంలోనూ సరిదిద్దేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసింది అంతేకాకుండా రైతుల వేదికల వద్ద రైతులతో అధికారులు చర్చించారు రైతుల సూచనలు సలహాలు ప్రభుత్వం స్వీకరించింది రైతుల సలహాల మేరకే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు అసలు మన రైతన్నలు ఏం సలహాలు ఇచ్చారు వీళ్ళు ఏమి కఠినమైన నిబంధనలు తీసుకోబోతున్నారు మరి అట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మాటకు బాట పెట్టబోయన్న ఒక పెద్ద మనిషి ఆనాడు మరి గట్టువంటి పనులు వేయాలి కానీ ఇప్పటి వరకు అట్టి మాటని తప్పితే గట్టి మాటలకు బాట పెట్టలేరు ఇలాంటి రూపాయి కూడా ఇవ్వలే మరి దాని మీద చూసుకుంటే మాత్రం ఇది ఇప్పటి వరకు తెలంగాణ రైతాంగానికి ప్రజానికానికి రైతులు ఏదైతే అప్పుల పాలయ్యరో వాస్తవానికి పెట్టుబడి చేతులు లేకపోతే అప్పు తెచ్చుకొని పెట్టవలసిన పరిస్థితి మరి అప్పులప్పాలు అయినట్టే కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు పల్లె పల్లిన నియోజకవర్గం నియోజకవర్గంలో విజయోత్సవాలు జరపాలి పండగలు చేయాలి అంటే ఏమి ఇచ్చిర్రని ఏం చేసిర్రని తెలంగాణ ప్రజానికానికి ఏం చేసిర్రని విజయోత్సవాలు జరుపుతారో మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్న పెద్ద పెద్దోళ్ళు స్పందించాలి రైతు భరోసా పథకం కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట సహాయం చేయాలని నిర్ణయించారు అదేవిధంగా ఏడున్నర ఎకరాల రూపు ఉన్న రైతులకు రైతు భరోసాను అందజేసే అవకాశం ఉంది ఈ లెక్కన తెలంగాణలో ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు ఉండగా రైతు భరోసా సుమారు ఏడు వేల కోట్లు నిధులు అవసరం ఉందట మరి అవునయ్యా నువ్వు ఏదైతే ఏడు వేల కోట్ల అవసరం ఉంటే తెలంగాణ వ్యవసాయ బడ్జెట్ల రైతు భరోసా కోసం పదిహేను వేల కోట్లు ఎందుకు కేటాయించినట్టు పదిహేను వేల కోట్లు ఒకటే విడతకు డెబ్బై రెండు వేల కోట్లలో ఓన్లీ ఏడు వేల కోట్లు నిజంగా ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు సరిపోతుందా అంటే ఇనేటోడు శవిటివాడు అయితే చెవుల తీసుకొచ్చి ఇవ్వడు ఏదో ఊదిందట ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి కూడా గదే రకంగా ఉంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్లకు రైతు భరోసా పథకం అందజేయనున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం డిఏలు పిఏలు అన్ని వెంచుకుంటా ఇవిరి మేము కాదు అని అంటలేము కానీ తెలంగాణ రైతన్నలకు ఏంత అన్యాయం చేయనో అంత అన్యాయం అయిపోయింది ఆల్రెడీ కనీసం పంటకు మద్దతు ధర ఎనభై రూపాయల పెంచులు ఎనభై రూపాయలు ఒక సమ ఒక ప్రభుత్వం మరి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక మూడు నాలుగు వందల రూపాయల డిఫరెంట్ అని ఉండాలి ఎందుకంటే పెరిగిన ఖర్చులు ఉన్న ఏదైతే పెరిగిన ఖర్చులు కావచ్చు ఉన్న ఆదాయ తక్కువ కావచ్చు మరి రైతులకు ఎంత బడ్డన పడుతుందంటే అంటే ఎంత బరువైతుంది వ్యవసాయం చేయాలంటే అర్థం చేసుకునే వ్యవధి మాత్రం ఈ తెలంగాణ ప్రభుత్వానికి లేదు అన్నది తెలంగాణ రైతుల ఆవేదన చూసింది కదా ఎట్లున్నది ఎట్లున్నదీనా తెలంగాణ పల్లెలోనా మళ్ళా పల్లెలు నా ఇళ్ళ చుట్టు పల్లెలల్లా వాస్తవమే కదా అలా గద్దరన్న వాయుడు మన ఛానల్ కూడా ఆయనే గురువు కర్త కర్మక్రియ ఎందుకంటే నేను కూడా గద్దరన్న అర్థాలని అర్థం అనుకుంటే భగవంతుడు మంచానికి బాగా నూకలు ఉంటుంది అన్నట్టు తొందరగానే అరియో అనిపిస్తారు గట్ల ఇక షెడ్యోలకు ఈ బాడకా ఎప్పుడు పోతాడు అన్న కాడు అసలే పోడు వానికి నిండు నూర ఆవశిస్తాడు ఎందుకంటే వాడు చెడగొట్టాలి కలియుగం కాబట్టి చెడగొట్టడానికి చాలా మందిని తయారు చేసి పెడతారు వాళ్ళు జరగరు ఇరికెళ్ళి మొత్తం మొన్న నాకు ఇచ్చేదాకా జరగరు ఇక అది ఏమన్నా కానీ కానీ ఇప్పుడు మీరు చూసిన దాని వెళ్ళి ఏమర్థమైంది ఈ నెల ఆఖరికల్లా మనకు రైతు భరోసా పడుతుంది కాకపోతే మీరు విజయోత్సవాలు మాత్రం భారీ ఎత్తున వేయాలి భారీ ఎత్తున పటాకులు బిటాకులు రెడీ పెట్టుకొని మా ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఘోరాత్ ఘోరంగా విజయోత్సవాలు చేయాలి మొత్తం తెలంగాణ ఆనాడు ఏదైతే సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఎత్తారా ఎనిమిది తరగనాడు ఎత్తరా ఏనాడు ఎత్తారా కానీ ఎక్కడికి వెళ్ళి ఆడికి వెళ్ళి మా రాహుల్ గాంధీ సార్ ఫోన్ చేస్తాడు పటాకులకు బిటాకులకు పైసలు మన తెలంగాణ ఉంటాయి వాళ్ళ దగ్గర కాదు తెలంగాణ ఇది కోటి రత్నాలు వీణ ఏనాడు మహానుభావులు అందరూ చెప్పి కానీ వీళ్ళకైనా కావాలంటే ఈ డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించరు కదా వ్యవసాయ రంగానికి ఇళ్ళకేళి కొన్ని పైసలు తీసి పటాకులకు విజయోత్సవాలకు బస్సులకు బిసులకు అన్నిటికి ఖర్చు పెట్టి ఆనాడు దుందాం చేద్దాం కానీ మీకు రైతు భరోసా మాత్రం గట్లగట్టి అందరికి వాడదు మరి ఏడు వేల కోట్లు అంటే ఏడదారిపోతాయి చెప్పు ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల భూములకు ఏడు వేల కోట్లు ఏడదారిపోతాయి మూసీ నది నిర్వహణ కోసమేమో ఒక లక్ష యాభై వేల కోట్లు కేటాయిస్తాడు అది మా రాహుల్ అన్న ఐడియా రేవంత్ అన్న ఐడియా కాదు కానీ రేవంత్ అన్న మామూలుగా ఉన్నాడా అంటే ఉన్నాడా నిషాన్ అంతే ఇక రాహుల్ గాంధీ సోనియా మా అమ్మ ఉన్నది కదా తెలంగాణ ఇచ్చిన అమ్మ అట్లన్నట్టు ఆనాడు తెచ్చినోనికి ఎంతుంటే ఇచ్చినోనికి ఎంత ఉండాలి అని ఒక వాదన కూడా వాడింది మనోళ్ళు బాగా మేం బాగా ఫేమస్ పాట వాడుట్లా పాటలను క్రియేట్ చేసుట్లా మాటలను క్రియేట్ చేసుట్లా కానీ అభివృద్ధి మాత్రము అడుగు కూడా జరగనీయము ఎందుకంటే రుణమాఫీకి నాలుగు నెలలు పట్టి ఐదు నెలలు పట్టాలే మళ్ళా రైతు భరోసాను నలభై ఐదు రోజులు అన్నాం కానీ కనీసం రెండు నుంచి రెండున్నర నెలలు మూడు నెలలు మళ్ళా యాసంగి యాసంగి అనే వరకు అలా మళ్ళీ ఆనకాలము ఇవి జరుపుకుంటా పోతే మీరు అల్లరికి ఐదు సంవత్సరాలు అయిపోతాయి మీకు అల్లరి ఉంటుంది కదా అయ్యో గిట్లనా గట్ల అనే వరకే ఐదు సంవత్సరాలు జరిగిపోతాయి చేదుత పింఛిళ్ళు ఇవి అవి మొదలు పెడతామంటాం అట్లా ఇట్లా ఇట్లా ఇప్పుడు కులగల సర్వే జరగబట్టే దాని మీద తెలంగాణ హైకోర్టు అసలుంటిది గరం అయిపోయాయి వారు అసలుంటి కథలు జరుగుతూ ఉన్నా కానీ మాకు ఎదురు తిరిగితే మాత్రం అసొంటి సెక్షన్ తీసుకొచ్చి పల్లెటూళ్ళల్లో కూడా బిల్డింగ్లు మరగొడతాం మళ్ళీ అట్లుంటుంది మా కథ అందుకని అందరూ మీరు నోట్లే నోట్లే చాక్లెట్ అన్న మక్కిత్తేసుకోరు సపరేక సపరించుకుంటుంటే దొంగల పీక గానీ మక్కి తీసుకుంటే ఐదు సంవత్సరాలు జరిపదు ఒక మక్కిత్తు లేకపోతే చాక్లెట్లు బీకెట్లు బాగా అవుతాయి ఇక అవన్న చూసుకోరి మీకు రైతు భరోసా వాడు ఖాయము గ్రామస్థాయి ఎన్నికలలో కూడా మాకే ఓటేయాలి అట్లనే మీరు విజయోత్సవాలు భారీగా జరపాలి మీరు బాగుండి మనల్ని బాగుంచుర్రీ ఊకే అవి ఇవి వేసుకుంటే మనల్ని అల్లరి పెడితే మీరు కూడా అల్లరి అవుతారు గట్లన్నట్టు जय तिरंगारा जय रायताना